సీరియస్గా తిరుపతి మీద కాన్సన్ట్రేషన్ అంటూ వాళ్ళు హడావిడి చేశారు. ఇప్పుడు ఆ తిరుపతిని భారతీయ జనతా పార్టీ కాకుండా జనసేన పోటీ చేయాలనుకుంటుంది. ఇటు పక్కన జిహెచ్ఎంసీలో త్యాగం చేసింది కాబట్టి దానికి బదులుగా ఇవి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయా? అంటే ఇక ఒకటి గమనించాలి, నిన్న పవన్ కళ్యాణ్ గారు, అంటే నేను పాత విషయాలని ఎత్తదలుచుకోలేదు, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయారు, రాబోయేటువంటి పరిస్థితులు ఏమిటి అని. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆంతరంగిక సమావేశం జరిగినప్పుడు, అంటే కొన్ని ఆంగ్ల పత్రికల్లో ఢిల్లీకి సంబంధించిన పత్రికల్లో వచ్చిన వార్తలు బట్టి చెప్తున్నాను, సమాచారాన్ని బట్టి, తెలుగుదేశం పార్టీతో తిరిగి ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు అని చర్చ కూడా జరిగింది అని. అది తిరుపతి యొక్క ఉప ఎన్నికలతోనే ప్రారంభిస్తే బాగుంటుంది, మనము తెలుగుదేశం అభ్యర్థికి సపోర్ట్ చేయడమా, లేదు మనం పోటీ చేసి తెలుగుదేశం పార్టీ మనకు సమర్థిస్తుందా అనేటువంటి అంశంతో పాటు, ఎందుకు బీజేపీని తెలుగుదేశము బీజేపీ జనసేన మూడు కలిసి తిరిగి ప్రయాణం చేయకూడదు అనే దాని మీద కూడా చర్చ జరిగిందని కొన్ని వార్తలు వచ్చాయి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది ఏమైనా మున్సిపల్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో స్ట్రాటజికల్గా పోయాడా లేకపోతే పోలేదా అన్నది పక్కన పెట్టినా కూడా ఉపసంహరించుకోవడం అనేది బీజేపీకి మాత్రం ఉపకరిస్తుంది. ఒక మేలు అయితే జరిగింది బీజేపీకి హైదరాబాద్ విషయంలో. ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి అంశం ఏమిటంటే తిరుపతి, అంటే రాజకీయ కోణంలో మాట్లాడుకున్నప్పుడు ఇవేమీ కాదు, తిరుపతి గురించి పెద్ద విషయం కాదు, లేకపోతే హైదరాబాద్లో రేపు ప్రచారం చేయాలన్నా వద్దా అనేది కూడా పెద్ద అంశం కాదు. రాజధాని విషయంలోనే గట్టిగా పట్టుబట్టి ఏదైనా ఒక రిజల్ట్ తీసుకురావాలని పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారని కూడా కొన్ని పత్రికలు రాశాయి. నిజంగా అన్నిటికీ మించి రాజధాని అంశమే పెద్దది, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర బీజేపీకి ఎంత రఘునాథ బాబు గారు ఇందాక చెప్పారు, మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము రాజధాని అమరావతిలోనే ఉండాలి అని. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు అది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని తేల్చి చెప్పేసింది, పార్లమెంట్లో కూడా చెప్పేశారు స్పష్టంగా. ఆ అంశం కోర్టుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కోర్టులు దాన్ని పూర్తిగా పరిష్కరిస్తాయా పరిష్కరించవా అనేది తర్వాత చర్చించుకునేటువంటి అంశం. ఇప్పుడు రాజకీయ కోణంలోనే మనం ఆలోచించుకున్నప్పుడు ఒకవేళ రాజధాని అంశం కూడా ఆయన ప్రస్తావన చేయవచ్చు అక్కడ వెళ్ళిన తర్వాత అనుకున్నాము. కానీ ఇప్పుడు మన ముందున్నటువంటిది ప్రధాన సమస్య ఈ యొక్క హైదరాబాద్లో జరిగేటువంటి గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సహకరిస్తారు, అంటే విత్డ్రా చేసుకున్నంత మాత్రమే సహకరించినట్టు కాదు, ప్రచారం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది, బీజేపీతో కలిసి ప్రచారం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది, ఎందుకు పొత్తు బలపడాలంటే. అలాగే రెండోది తిరుపతిలో కూడా వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సామాజిక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు శాతం బాగానే ఉన్నాయి తిరుపతి పార్లమెంట్లో, కాబట్టి బీజేపీ కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేయొచ్చునేమో తెలియదు, ఒకవేళ ఎవరినైనా పోటీకి దింపుతారేమో, ఎవరు అభ్యర్థి అని కూడా ఇంతవరకు బయటికి సమాచారం రాలేదు, ఒకవేళ కోరితే పార్లమెంట్ మాకు వదలండి అని తెలుగుదేశం ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పుడు అందరూ అనుమానాలు ఏమిటంటే జనసేన పార్టీ ఇంకా తెలుగుదేశంతో అంతర్గతంగా సంబంధాలు కొనసాగిస్తున్నది అని. ఇప్పుడు ఈరోజు తాజాగా వచ్చిన వార్త ఏమిటంటే పనబాక లక్ష్మిని ముందే ఆయన ప్రకటించినా కూడా తెలుగుదేశం అభ్యర్థిగా, వాళ్ళు సుముఖంగా లేరు పోటీ చేయటానికి, వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మేము పోటీ చేస్తున్నామని చెప్పలేదు అనేటువంటి సమాచారం అందుతున్నది. కాబట్టి ఇక్కడ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య ఎట్లాగైనా, ఎలాగైతే ఇక్కడ టీఆర్ఎస్కు వ్యూహ ప్రతివ్యూహాల మధ్య ఇప్పుడు ఇబ్బంది పెట్టారో, అంత ఈజీగా ఏమి లేదు పరిస్థితి. అలాగే తిరుపతి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టాలన్నటువంటి వ్యూహంలో భాగంగా నడుస్తున్నదా ఢిల్లీపై యాత్ర, లేదు నిజంగా రాజధాని విషయంలో పట్టుదల పట్టి ఆ రాజధాని విషయంలో ఏదో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని ఇంఫాక్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర యొక్క వాళ్ళ యొక్క ఓట్ల శాతాన్ని బీజేపీకి ఇంకా పెంచేటట్టు ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏది ఏమైనా కూడా ఒక విషయం ఆలోచించాల్సిన ఏమిటంటే, ఒక రాజకీయ పార్టీ
ఒక పొత్తు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సుదీర్ఘంగా రాబోయేటువంటి పరిస్థితులన్నీ అంచనా వేసుకొని మన స్ట్రాటజీ ఏంటి, మన వాళ్ళ టార్గెట్ ఏంటి. జనసేన టార్గెట్ ఆంధ్రప్రదేశే, తెలంగాణ కానే కాదు. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్సిపి వాళ్ళ టార్గెట్ ఆంధ్ర కాబట్టి గత ఎన్నికల్లో కూడా ఇక్కడ పోటీ చేయలేదు, ఇప్పుడు పోటీ చేయలేదు. అది టార్గెట్ అంటే, ఒక టార్గెట్ అనేది నిర్ణయించుకున్న తర్వాత కొన్ని వదిలేసేయాలి, వదిలేసి ముందుకు పోవాలి. ఉన్నట్టుండి మేము మున్సిపల్ ఎన్నికలు పోటీ చేస్తాం అనడం దేనికి, మళ్ళా విత్డ్రా చేసుకోవడం దేనికి. ఇక్కడ ఓట్లు ఉన్నాయి, బీజేపీకి ఏపించాలా, అదే స్ట్రాటజీలోనే ముందుకెళ్ళింటే బాగుండేది. పోటీ చేస్తామనే స్ట్రాటజీ కరెక్ట్ అయితే కాదు, తొందరపడ్డారని అనిపిస్తుంది నాకు. అందువలన ఇక్కడ తిరుపతి విషయంలోనే ప్రధానంగా చర్చించే అవకాశాలు ఎక్కువగా అక్కడ ఢిల్లీలో కనిపిస్తున్నాయి. మిగతా అంశాలు ఆయన ప్రస్తావన చేయొచ్చు, చేయరని నేను అనుకోవటం లేదు. రాజధాని విషయం కూడా ప్రస్తావన చేస్తారనే భావిస్తున్నాను. రైట్, జగదీష్ గారు ఏమంటారు తిరుపతి విషయంలో? ఏమన్నా మీరు ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్కి ఏమన్నా ట్రై జరిగిందా?